మహమ్మారి దాటికి ప్రపంచం మొత్తం ఎంత అల్లకల్లోలంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా ఇదివరకు కనివిని ఎరగని స్థాయిలో జరిగింది. విద్యార్థులు స్కూల్కి వెళ్ళి 6 నెలలు జరిగింది. వాళ్ళ భవిష్యత్తుపై కంటి మీద కులుకు లేకుండా జరిగింది. ఇక రోజువారీ కూలీలు లాక్డౌన్ కారణంగా పనులు లేక ఆకలి తప్పికలు తీర్చుకోలేక ప్రాణాలు విడిచిన సంఘటనలు మనం ఎన్నో చూసాం. ఒక పక్క సామాన్య జనాలు కష్టాలు పడుతుంటే మరోపక్క సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు నేలరాలిపోతున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కరోనా బారిన పడి ప్రాణాలను విడిచిన ఘటన మనల్ని ఎంతగానో బాధిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ బాధ నుండి పూర్తిగా కోలుకోకముందే మరో సినీ హీరో రాజశేఖర్ కూడా కరోనా బారిన పడి అస్వస్థతకు గురి అయి హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. అయితే రాజశేఖర్ కరోనాతో సుమారు 2 వారాలు సిటీ న్యూరో హాస్పిటల్లో చేరి ఎట్టకేలకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. హాస్పిటల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మీడియాతో మాట్లాడుతూ, నా కుటుంబం మొత్తం కరోనా వచ్చింది, నా భార్య పిల్లలు త్వరగానే కోలుకున్నారు, కానీ నేను మాత్రం చావు దగ్గరికి వెళ్ళి బయటపడ్డాను. మేమందరి ప్రేమ ఆశీస్సులు శ్రీరామ రక్షగా మారాయి. మీరందరూ మీ సొంత కుటుంబ సభ్యులుగా నన్ను భావించి మీరు చేసిన ప్రార్థనల వల్లే నేను ఈరోజు మీ ముందు ఉన్నాను. మీరు చూపించే ప్రేమకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాను కాబట్టి నేను ఇలాంటి అభిమానులను పొందాను. నా ఆరోగ్యం పట్ల మీరందరూ చూపించిన ప్రేమకి అభిమానానికి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే సినీ ఇండస్ట్రీ నుంచి చాలామంది పెద్దలు నా ఆరోగ్యం గురించి చాలా బాధపడ్డారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నా ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నా కుటుంబానికి ధైర్యం ఇచ్చాడు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ హీరో రాజశేఖర్ స్పందించడం జరిగింది. రాజశేఖర్ ప్రస్తుతం మాట్లాడే మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి.